नहीं दिए तो बस का पहिया नहीं चलेगा। हमारे मांग प्रभुत्वंलो వెంటనే విలీనం చేయాలి, ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, కార్మికుల ఐక్యత అందించాలి, కార్మికుల ఐక్యత అందించాలి, ఆర్టీసీ బస్ కా భయ్యా నహీ చలేగా, 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 కార్మికుల ఐక్యత అందించాలి, కార్మికుల ఐక్యత అందించాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే వెంటనే విలీనం చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, హమారే మాంగే నై దియే తో బస్ కా భయ్యా నహీ చలేగా, హమారే మాంగే నై దియే తో బస్ కా భయ్యా నహీ చలేగా, బస్ కా అవార్ దో అమీన్ నహీ, అవార్ దో అమీన్ నహీ, అవార్ దో అమీన్ నహీ, జై ఏసీ జిందాబాద్, జై ఏసీ జిందాబాద్, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల కేసీఆర్ నియంతృత్వ పాలన కేసీఆర్ నియంతృత్వ పాలన కేసీఆర్ నియంతృత్వ పాలన మన ప్రాంత ఎమ్మెల్సీ గారు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే వీరు శాసనసభ్యులు ఉన్నప్పటి నుంచి డిపో ఇక్కడ స్థాపించారు. అప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయో ఇప్పటికి కూడా గన్నే బస్సులు ఉన్నాయి. మనం ఏమైందంటే ఉద్యమం చేసినాం. ఉద్యమం ఎందుకు చేసినాం అంటే మనకు తెలంగాణ సెపరేట్ కావాలని చేసినాం. దేని కొరకు చేసినాం అంటే మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు రావాలని. మనం సకల జనుల సమ్మె చేస్తేనే, ఆర్టీసీ వాళ్ళు సకల జనుల సమ్మె చేస్తేనే ఈ మనకు తెలంగాణ వచ్చింది తప్ప మన వ్యక్తిగా వేరే విషయంలో రాలేదు. అప్పుడు ఏం చెప్పిండంటే కేసీఆర్ గారు కార్మికులకు ముళ్ళు గుచ్చుకుంటేనే పంటి తోటి తీస్తున్నాయి అని అన్నాడు. ఇప్పుడు మేము సమ్మె గత 6 ఏళ్ళుగా మరి రిటైర్డ్ అయిన ఉద్యోగుల ప్లేసులలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఇప్పుడు మీకు ఉద్యోగాలు లేవు. ఇప్పటికే ఎక్కువైపోయారు, ఉన్నాయని ప్రైవేట్ చేయాలి తప్ప మీకు ఇంకా ఉద్యోగాలు పెంచే ప్రసక్తి లేదు అంటాడు. మరి జీతభత్యాల సవరణ చేయమని అడిగితే మీకు జీతాలు ఇప్పటికే నిన్న వలికిన మాటలు అయితే అది ఇంటే కుక్క కూడా నవ్వుతుంది అండి. 50,000 జీతం అట, 50,000 జీతం ఇస్తుండట ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తురా. ఇప్పటికీ ఏ మంత్రి అయినా కానీ మేము ఛాలెంజ్ చేసి ఒక 10వ తరగతి చదివిన కార్మికులుగా చెప్తున్నా, ఏ మినిస్టర్నైనా నీ ఇంటికి పిలిచి ఈ సమస్యల గురించి మాట్లాడు అన్నావా? ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏ మినిస్టర్నైనా నిన్ను కలుస్తుంటా నీ ఇంటి పాలేరు లెక్క దింపుకుంటున్నావు తప్ప నువ్వు ఎవరితోటి ఏ సమస్యల గురించి మాట్లాడతలేదు. రైతులు అప్పు మాఫ్ అడిగినా అడగలేదు. ఇది ప్రజానీకానికి దగ్గరున్న సంస్థ. ఎందుకంటే ప్రజలకు ఫ్రీగా దింపు బస్సులు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. దేనికి? ప్రతి పల్లెకు బస్సు పంపుతా ఉన్నాం, ప్రతి తండకు బస్సు పంపుతా ఉన్నాం, ఒక్క బస్సు ఉన్న ప్లేస్లో 4 బస్సులు పంపుతా ఉన్నాం. మీరు ఇప్పుడు 200 మంది ఎక్కకురా, నేను 50 మంది దింపడానికే బస్సు చెప్తాను. మన ప్రభుత్వం వచ్చిన వాళ్ళు బంగారు తెలంగాణ తెస్తాను. మరి ప్రజానీకానికి మేము విన్నవించుకునేదాన్ని అంటే అప్పుడు 5 బస్సులు నడిచినాయి, ఇప్పుడు 3 బస్సులు నడుతున్నాయి. మరి అప్పుడు జనం పెరిగినరా, ఇప్పుడు తగ్గినరా, మాకేం అర్థమవుతలేదు. మా ఒక్కొక్క బస్సు చూస్తే, మన కొండగట్టు జరిగిన దుర్ఘటన చూస్తే 130 మంది ఉన్నారు వాస్తవానికి. అప్పటి నుంచి ఇప్పటిదాకా జగిత్యాల డిపోలో 6 బస్సులు తగ్గిపోయినాయండి, ఇంకా పెంచక పోగా తగ్గినాయి. అంటే ఉద్యోగులను భర్తీ చేయాలి, కొత్త బస్సులను తీసుకురావాలి.
మరి సంస్థను ఇంప్రూవ్ చేయాలనే ఆలోచన వారికి లేదు. ఇంతసేపు మన ప్రగతిపదం తీసుకోవాలి, ఉన్న బిల్డింగ్ కూడా ఒకటి కొత్తది కట్టాలి, దీనికి ఫండ్స్ వస్తాయి, దానికి ఫండ్స్ వస్తాయి. మన వాళ్ళు దగ్గర వాళ్ళు డెవలప్ కావాలి తప్ప ఈ తెలంగాణ వెనుకట రాజకీయంలో మన రజాకర్ల పాలన అందరూ ఎప్పుడు మాకు తెలియకపోవు. ఆ రజాకర్ల పాలన ఎట్లుందో ఇప్పుడు కూడా ఘటనే జరుగుతుందని మాకు సంఘీభావం తెలుపుతానికి వచ్చిన జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి అవకాశం ఇచ్చిన వారికి. మేమంతా రోడ్డెక్కినాం అన్నాడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆనాడు మన ఉద్యోగం లోపల పాల్గొన్నప్పుడు మీకు 41 రోజుల సమ్మె వేతనానికి సంబంధించిన జీతం వేతనం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆనాటి సకల జిల్లా సమ్మె లోపల ఉన్న జీతాలు మాత్రం మాకు ఇప్పటి వరకు వివరం జరగలేదు. ఆనాడు మనకు మనం చేస్తున్న పోరాటంలో ఫలితంగా కరీంనగర్ లో కానీ హైదరాబాద్ కానీ రెండు చోట్ల మన కేసీఆర్ గారు మీకు నా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మన తెలంగాణ వస్తూ ఉంటే నేను ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పిండు. కానీ ఈనాటి పాలన కంటే మనకు సమైకాంధ్ర పాలన లోపల చాలా బాగా జరిగింది. ఆర్టీసీకి మేలు జరిగిందంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి లేదా కాంగ్రెస్ పాలన లోపల చాలా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. మన కేసీఆర్ కంటే ఆంధ్ర వాళ్ళు చాలా గొప్పగా పాలించారు మన రాష్ట్రాన్ని. ఆనాడు 4 రోజులు సమ్మె ఎత్తా ఉంటే పూర్తి జీతంతో ఇవ్వడం జరిగింది. మరి ఈనాటి వరకు ఈ మన ఈ ఉద్యమంలో కూడా పాల్గొన్నప్పుడు ఈ ఫలితాలు ఎవరికి చెందినాయంటే కేవలం కల్వకుంట్ల కుటుంబానికి చెందినవి తప్ప ఏ వ్యక్తి కూడా చెందలేదు. వాస్తవంగా నేను అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని, అదే వెల్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చెప్తున్నాను. ఆనాడు ఎందుకంటే గడిలో పాలన ఎట్లున్నదో ఇవాళ మన కేసీఆర్ పాలన అదే విధంగా ఉన్నది. ప్రతి ఉద్యమకారుని ప్రతి అణచివేత్త గోరాది ఘోరంగా అణచివేస్తుండు. భవిష్యత్తులో కూడా నేను అన్ని ఉద్యోగ సంఘాలకు నేను విమర్శిస్తున్నాను. 54,685 మంది ఆర్టీసీ కార్మికులను మమ్మల్ని అణగదొక్కుతుండు. ఈ భవిష్యత్తులో కూడా మీ 5,000 10,000 ఉన్న కార్మికులను మాత్రం చాలా ఘోరంగా అణగదొక్కుతాడు. కాబట్టి దయచేసి మీరంతా మాకు సహకరించండి. భవిష్యత్తులో కూడా మీకు సహకరిస్తాం. ఈ విధంగా ఆకర్షించిన మా సంఘీభావన తరపున వచ్చిన మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రోజు చెప్తున్నాము, ఈ రోజుకు 3 రోజులుగా మేము సమ్మె చేస్తూ ఉన్నాము. సమ్మె చేసిన కానీ బస్సులు బయట పోవడం జరుగుతుంది. మరి పోవడం జరుగుతుంది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువైపోయింది. ఆ పాలన కార్మికుల పట్ల మీరు మాకు ఏం మేలు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము గవర్నమెంట్ను. మాకు ఎందుకంటే మా సమస్యలు పరిష్కరిస్తే ఈ సమ్మె అనేది ఉండదు. మా సమస్యలు అడిగితే ఏమంటున్నాం అంటే ఈరోజు మీరు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పడం జరుగుతుంది. అది చట్టవిరుద్ధం ఎప్పటికీ కాదు. మేము సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మెను ఎప్పుడు కూడా మేము కావాలని చేయము. సమ్మెను ఆర్టీసీని మా దృష్టిలో పెట్టుకొని ప్రజల సహాయార్థమే మేము చేస్తున్నాం తప్ప వేరే మా అవసరాల కొరకు కాదు. ఆర్టీసీని కాపాడాలంటే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు మా సమ్మెకు మద్దతు ఇచ్చి మమ్మలను సమ్మె చేయకుండా మీరు మా మీద కాదు చేసేది మా మీద కాదు చేయకుండా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద మీరు దౌర్జన్యం కానీ ఏం చేసినా కానీ మమ్మల్ని కాపాడి సమస్యను కాపాడమే మా లక్ష్యంగా చెప్తున్నాము. ఇప్పుడు మా ముఖ్య అతిథిగా మాకు సమీపాంతులకు వచ్చినట్టు మేము మీ కొరకు తెలంగాణ ఉద్యమంలో జీతాలు పోగొట్టుకొని సకల జైళ్ళ సమ్మె ఇదే దసరా శైలిలో చేసినప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది కలగలేదు. ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న మాట్లాడుతున్నారు. ఇప్పుడు సమ్మె చేస్తే ప్రజలకు ఇబ్బంది అని కలుగుతారు. మీరు ఏ ఎన్ని రకాలుగా చేసినా కూడా మా యొక్క కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాము. మేము చట్టబద్ధంగానే మీకు నోటీసులు ఇచ్చి మాతో ఎలాంటి చర్చలు జరపకుండా కూడా మిమ్మల్ని మేము విధుల్లోకి తీసుకోమని మీరు సీఎం హోదాలో మీరు ఇంతకుముందున్న ఏ సీఎంలు కూడా జోక్యం తీసుకోకుండా సమస్యలు పరిష్కరించి మీరు సయాన ఏ చర్చలు లేకుండా ఈ విధిలోకి తీసుకోమని స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇంకా మా యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో జేఏసీగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పెద్దలు జీవన్ రెడ్డి గారి సారథ్యంలో ఒకట మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా ఆర్టీసీ కార్మిక సోదరులు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన సంవత్సరానికి ఒకసారి మన దసరా పండుగ వస్తుంది. మన వారి యొక్క బతుకు తెరువు కోసము వారు రేపు మా కార్పొరేషన్ ఏమైతుంది, మా కార్పొరేషన్లో ఒక మా జీవనోపాధి ఏమైతుంది అన్న ఒక ఉద్దేశంతో నెల రోజుల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ వివిధ హోదాల్లో ఉన్నటువంటి యూనియన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరూ కూడా సమ్మె నోటీస్ ఇచ్చి అయ్యా మాకు ఈ పరిష్కారం చేయాలి, పక్క రాష్ట్రము పేద రాష్ట్రం అని ఆంధ్ర రాష్ట్రంలో బట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ యొక్క సంస్థను ప్రభుత్వం విలీనం చేసినారు, వారి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసినారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బట మేము సమ్మె ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో మీరు ఏ పిలిపిచ్చినా ఏ కాల్ ఇచ్చినా ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు 50,000 మంది సుమారు 54,000-57,000 మంది కార్మికులు ఆ రోజు ఉద్యోగాలు మానేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రం విషయంలో బట కేసీఆర్ గారు పిలిపించిన వెంటనే ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డు మీద ఎక్కలే. ఏ కేసీఆర్ పిలిపించిందంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ పిలుపును ఆర్టీసీ కార్మికులందరూ కూడా
మా రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా ఆర్టీసీ తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వంలో విలీనమవుతాయి, మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనే నమ్మకంతో ఆ రోజు మీ పక్షాన మీరు ఏ మాట ఇస్తే ఆ మాట మీరు ఫిట్మెంట్ విషయంలో పట ఒక్క ఫిట్మెంట్ ఒక్క శాతం ఎక్కువ ఇచ్చిన వెంటనే మీకు పాలాభిషేకాలు చేసినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కార్మికులకు సమ్మె చేసేది ఆ కార్మికులకు జన్మ హక్కు, ఆ సమ్మె న్యాయపరమైన సమ్మె విషయంలో పట వారు మీకు నోటీస్ ఇస్తే ఒక ముఖ్యమంత్రి హోదాల 54,000 మంది కార్మిక కుటుంబాలను ఇలా ఏమని మాట్లాడినావు నువ్వు, ఇదిలోకి తీసుకున్న ప్రసక్తే లేదు. కేవలం ఆర్టీసీలో 12 మంది కార్మికులే ఉన్నారు, ఇలా విధులకు హాజరు కాలేదు కాబట్టి వాళ్ళని డిస్మిస్ చేస్తా అని చెప్పి ప్రకటన చేసాడు. ఇలా కేసీఆర్కి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, కొండంత అండగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉన్నది. ఆయన అయ్యే సొత్తు కాదు, కేసీఆర్ అయ్యే సొత్తు కాదు, మనందరం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో పనిచేస్తలేము. కార్మికులకు భారతదేశంలో చట్టపరంగా కార్మికుల హక్కు ఉన్నది, సమ్మె పరంగా మనము మన యొక్క ఆర్టీసీని విలీనం చేయాలి, మన న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. కేసీఆర్ లాంటి వాళ్ళు 100 మంది కేసీఆర్ వచ్చినా కూడా మన ఉద్యోగాలు పోవు, మనకు ఎలాంటి ఇబ్బంది కాదు, దానికి అన్ని విధాలా మీకు మేము అండగా ఉంటాం అనే విషయానికి కార్మికులకు సంఘీభావం తెలియడానికి ఈరోజు జీవన్ రెడ్డి గారు మేమందరం మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా రావడం జరిగింది. ఈరోజు సుమారు 90% మంది ఆర్టీసీ కార్మికులు ఉన్న వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు, దళిత వర్గాల వాళ్ళు, అగ్రవర్ణ కుటుంబ రిక్కాడత తప్పటి ఒక్కడది కష్టంతో చూసిన వాళ్ళము, కింది స్థాయికలు వచ్చిన వాళ్ళం మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు మీకు ఏ పార్టీకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉన్నాము. ఈరోజు అదేవిధంగా మీ సమస్య పరిష్కారమైనంత వరకు జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ కార్మికుల పక్షాన మా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మేమందరం కూడా మీ ఏరియా పిలిపించిన మీ అందరం మేము విషయాన్ని కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఎవరు కూడా అధైర్యపడద్దు. ఈ కేసీఆర్ ఎంత పిరుకోడంటే మనమందరం ఎదురు తిరిగిన రోజు ఈ పండుగలు 3-4 రోజులు అయిపోయి మీరు ఏ కాలు ఇచ్చినా కూడా మా జీవన్ రెడ్డి గారి సారథ్యం లోపల మీ అందరూ మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మీకు అండగా ఉంటామని విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఆనాడు సకల జనుల సమ్మెలో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా నిలబడి వారితో పాటుగా సింగరేణి కాలనీ కార్మికులే కానివ్వండి, విద్యుత్ సంస్థకు చెందిన కార్మికులే కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వీళ్ళ నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి అవకాశాలు మెరుగు కావడంతో పాటుగా కార్మికుల శ్రేయస్సు కొరకు ఏదైతుందో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడే అవకాశం ఉంటుందనే భావనతోని ఆనాడు మరి ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏదైతుందో ఒక నియంత పాలనలో ఒక రాచరిక పాలనలో ఇలా ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకం చేసే విధంగా కార్మికుల హక్కు అయినటువంటి సమ్మె, ఇలా ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పి ఎవరు కూడా భావించరు. సమ్మె అనేది కార్మికుడికి చివరి అవకాశం, చివరి అస్త్రం అని చెప్పండి. అటువంటి చివరి అస్త్రం ఏదైతుందో కార్మికుడు తన హక్కుగా భావించేటటువంటి ఒక సమ్మెకు పోయే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పురిగొల్పి వాస్తవంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఈ నిరవధిక సమ్మెలో పోవడం జరిగిందని చెప్పంటే దీనికి కేసీఆర్ గారే నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నాయి. ఇలా మీరు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో పోతున్నది, దీనికి ఎవరయ్యే బాధ్యులు? నిజంగానే మా కార్మిక సోదరులు డ్రైవర్లే కానీ, కండక్టర్లే కానీ, మెకానిక్స్ కానీ, శ్రామిక్స్ కానీ, హెల్పర్స్ కానీ, వీళ్ళ కార్మిక సోదరులే కానీ నష్టానికి బాధలైనట్టయితే వీళ్ళు మీరు ఏ చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పండి. అదే ఇవాళ ప్రభుత్వ వైఫల్యంతో
అదేమి నిర్వహణ లోపంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాలు ఊబిలోకి నెట్టబడ్డట్టయితే మరి కేసీఆర్ గారు బాధ్యత వహిస్తారా? ఒక్కసారి ఏదైతుందో మా కార్మిక సోదరుల నాయకులతో మీరు చర్చకు సిద్ధంగాండి, చర్చకు సిద్ధంగాండి అని చెప్పంటున్నాను నేను. యావత్ కార్మిక లోకం మరి ఏ విధమైనటువంటి ఒక అభిప్రాయ భేదాలు తావు లేకుండా యావత్ కార్మిక శక్తులన్నీ కూడా ఐక్యంగా నిలిచి మీరు చివరి పరిస్థితులలో ఈ ఉద్యమానికి బాట వేయడం జరిగిందని చెప్పంటున్నా. ఏమనంటే నష్టాల్లో ఉన్నది, నష్టాల్లో ఉన్నది, ఈ నష్టాల్లో ఉండే బాధ్యుడు నువ్వు కాదని చెప్పంటున్నా నేను. రాష్ట్రం ఏర్పడ్డ నాడు డీజిల్ ధర 48 రూపాయలు ఉండే అంటు నేను. ఇవాళ ఎంత ఉందే 73-74 రూపాయలు అని చెప్పంటున్నాను. ప్రతి లీటర్ మీద 25-26 రూపాయలు డీజిల్ ధర పెరిగిందని చెప్పంటున్నా. పెరిగిన డీజిల్ ధరపై నువ్వు జిఎస్టీ వస్తు పన్ను రూపాయలు ఏదైతే ఉందో ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప పెరిగిన డీజిల్ ధర యొక్క ఆర్థిక భారాన్ని మరి సంస్థ భర్తీ చేయడానికి నువ్వు ఏమైనా తోడ్పడ్డావు అని చెప్పి అడుగుతున్నాను. మోటార్ వెహికల్ ట్యాక్స్ దాదాపు ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థతో ముక్కుపిండి వసూలు చేస్తున్నావు, ముక్కుపిండి వసూలు చెప్పంటున్నాను. కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి వీళ్ళ మోటార్ వెహికల్ ట్యాక్స్ పన్ను రూపాయలు ఏదైతే ఉందో 1000 కోట్ల రూపాయలు రాష్ట్రంతో వసూలు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. ప్రతి సంవత్సరం నువ్వు సంక్షేమ కార్యక్రమాలు, బస్ పాస్ కన్సెషన్, వెల్ఫేర్ ప్రోగ్రామ్ సంతోషం నాయన మేము కూడా తోడుంటాం, కానీ నువ్వేదైతుందో వెల్ఫేర్ ప్రోగ్రామ్ ప్రకటిస్తావు, మరి ఆర్థిక భారాన్ని సంస్థకు భర్తీ చేసే బాధ్యత మీద ఉండదానే? వెల్ఫేర్ ప్రోగ్రామ్ యొక్క ఆర్థిక భారం 10 సంవత్సరాలు దాదాపు 500 కోట్లు ఉంటుందని చెప్పంటుంది. అంటే డీజిల్ పెంపే కానివ్వండి, మోటార్ వెహికల్ ట్యాక్సీ పన్నే కానివ్వండి, వీళ్ళ సంక్షేమ కార్యక్రమాల నెప్పంతో ఏదైతుందో వీళ్ళ కన్సెషన్ యొక్క ఆర్థిక భారాన్ని సంస్థపై మోపడంతో నష్టాల కారణమని చెప్పంటున్నాను. వాస్తవాన్ని ఏదైతుందో కప్పిపుచ్చే విధంగా సమాజం దృష్టిలోపల మా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులను దోషులుగా నిలబెట్టే విధంగా చెప్పంటున్నాను. నా సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవమే చెప్పంటున్నాను నేను. నాకు 4 దశాబ్దాల ప్రజా జీవిత అనుభవం ఉందని చెప్పంటాను. నేను ఉమ్మడి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించిన, తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించిన, నన్ను 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవంలో ఏమాత్రం కూడా అవినీతికి ఆస్కారం లేకుండా తమ బాధ్యతలు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఒక సంస్థ కేవలం ఆర్టీసీ కార్మికులని చెప్పి చెప్పక తప్పదంటూ నేను. ఒక డ్రైవర్ ఏదైతే ఉందో లగేజ్ కూడా టికెట్ కొడుతున్నాయని చెప్పంటాను, ఒక లగేజ్ కూడా టికెట్ కొడుతున్నా అని చెప్పంటు నేను. కండక్టర్ బస్ ఎక్కిందంటే బస్ దిగేదాకా ఏదైతుందో అరచేతులు ఏదైతుందో మరి ఏమైతుందో అనే భయంతో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నా చెప్పంటాను. ఎందుకంటే ఉద్యోగం నాయన ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని రక్షించుకోలేక తపనతో నువ్వు ఇచ్చే జీతం నువ్వు 50,000 ఇస్తున్నావు ఏమైనా సిగ్గుండాల మాట్లాడటానికి సిగ్గుండాలని చెప్పంటాను నేను. వీళ్ళ పదవి విరమణ పొందే నాడు కూడా వీళ్ళ డ్రైవర్ కండక్టర్ 50,000 పొందుతున్నాడు అని చెప్పంటున్నా. నౌకరికి ఎక్కినాడు ఎక్కితే 15,000-20,000 వస్తాయని చెప్పంటున్నా. అటువంటి కార్మికులను బట్టి సమాజం దృష్టిలోపల 50,000 వేత భత్యాలు. ఏం నాయన నువ్వు పదవి విరమణ పొందితే నీకు అత్తాయి, మీకు కాదంటే లేం, కానీ మా ఆర్టీసీ కార్మిక సోదరులు పదవి విరమణ పొందితే వాళ్ళ పెన్షన్ ఎంత వస్తుంది? మొత్తం రాష్ట్రంలో కాదు నాయన, జాతీయ స్థాయిలో అసలు పెన్షన్ అనేటువంటిది లభించకుండా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక సంస్థ కేవలం మన ఆర్టీసీ కార్మిక సంస్థ అని చెప్పి చెప్పడం తప్పదని చెప్పి 1,500, 2,000 సిగ్గుండాలని మాట్లాడి సిగ్గుండాలని చెప్పంటు నేను. నువ్వు ఆర్టీసీ కార్మికులు కించపరిచే విధంగా నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే
గురివింద గింజ నీతులు అంటారు కదా ఏదో అవి గెత్తికొస్తున్నాయని చెప్పి అంటున్నారు. అన్నాడు ఏమన్నావే ఆర్టీసీ కార్మికులు గోక్కుంటే అగ్గితోలు పెట్టుకున్నట్టుంటది అగ్గితోలు పెట్టుకున్నట్ట చెప్పి అన్నావు. మరి అదే ఆర్టీసీ కార్మికులతో నువ్వు పెట్టుకుంటున్నావు అగ్గితోలు పెట్టుకున్నట్టుంటది అగ్గితోలు పెట్టుకున్నట్టుంటది మసైపోతావు చెప్పి అంటున్నాను. ఏం నాయన తాత్కాలిక ఉద్యోగులను కూడా పదవికి తొలగించేటటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు అని చెప్పి అంటున్నా. శాశ్వత ప్రాతిపదిక విధులు నిర్వర్తిస్తున్నటువంటి కార్మికులను తొలగించేటటువంటి అధికారం ఇవాళ ఈ ప్రభుత్వానికే కాదు ఏ ప్రభుత్వం లేదు అని చెప్పి అంటున్నాను. ఏ ప్రభుత్వం లేదు అని చెప్పి అంటున్నా. వీళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ తొలగించాలని చెప్పంటే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది తొలగించడానికి వీల్లేదు అని చెప్పండి. ఏమయ్యా దశాబ్దాలకు వెళ్ళి వాళ్ళు సర్వీస్ చేస్తుంటే వీళ్ళ వేతన సవరణ కాల పరిమితి ముగిసి 2.5 సంవత్సరాలు గడుస్తుందా? ఇప్పుడు మా మిత్రుడు చెప్పండి April 2017 కాల పరిమితి ముగిసిందా అని చెప్పి అంటున్నాను. అలాంటి ఇదే 3 సంవత్సరాల క్రితం ఏదైతున్నదో మేమందరం కరీంనగర్లో మీకు సంగీవం తెలపడానికి వచ్చినమే. నీ మా కార్మిక సోదరులు 43 గా 44 ఇస్తాను అబ్బ కొడుక సంబరపడ్డాను మేము మీరు కూడా సంబరపడ్డారు పాలాభిషేకం చేసిండ్రు. ఎందుకంటే పెట్టిన చేయిన తర్వాత తప్పులేదు పెట్టి చేయిన తర్వాత తప్పులేదు చెప్పంటున్నా. ఏమైంది 3 ఏళ్ళల్లో కేవలం నీ అసమర్థ పాలన. ఇవాళ ఏదైతే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆనాటి నుండి ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారితో ఏదైతుందో దీని పదవి బాధ్యత నిర్వర్తించే విధంగా ఎండీ నియామకం చేయడం జరుగుతుంది. ఇలా 5 ఏళ్ళు అవుతుంది ఎండీ నియామకం లేదు. ఆ ఎడిషనల్ చార్జ్ ఎండీ రమణారావు పెట్టిండే ఎవడో అని తెలియదు చెప్పంటుండే. వాడు ఎవడైతే మనకేంది నీ అసమర్థతో ఏదైతుందో దోసుకొని తిందామని చెప్పాను. ఆర్టీసీని ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయడంలో కుట్రలో భాగంగా ఇలా ఆర్టీసీ ప్రైవేట్ పరం అనేట కుట్ర కేసీఆర్ యొక్క ఊసర వెళ్ళి నైజం ఏదైతుందో నిన్ననే బయటకు వచ్చింది. ఎప్పుడు చెప్తుంటాం కేసీఆర్ కుట్రలో భాగంగానే మా కార్మిక సోదరులు ఏదైతుందో ఉద్యమ వైపు నెట్టడం జరుగుతున్నది. ఇలా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయటంలో ఒక కుట్రలో భాగంగా ఏదైతుందో ఈ సమ్మె పురిగొల్పుతున్నాడు అని చెప్పాను. అది ఇవాళ నేను కేసీఆర్ గారు ఏదైతున్నదో నిన్న నిజం చేసిండు అని చెప్పి అంటున్నా. ఏమయ్యాడు ఏమన్నావు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు 18% 20% ప్రైవేట్ బస్సులను నేను క్రమేపీ తగ్గిస్తా అని చెప్పాడు. వీళ్ళు ఎక్కడ చేరుకున్నది 25% చేరుకున్నది. మళ్ళీ ఏమంటుండు 25 దాలేదట 50% పెంచుతున్నాడట. అంటే ఏంది దీని అర్థం ఏదైతే కనబడుతుంది కదా ఆర్టీసీని ఏ విధంగా ప్రైవేటీకరణ చేయటాలో కుట్రలో భాగంగా ఏదైతుందో ఈ సమ్మె పురిగొల్పిండని చెప్పండి. వాళ్ళు ఏదైతున్నదో ఏ సమ్మె కార్మికుల హక్కుగా మనం భావించడం దొరుకుతుందో మనం 30 రోజులు నోటీస్ ఇచ్చినమే. నిజంగా నేను సమ్మె నిలుపుదల కావాలి కార్మికుడు సమ్మెలో పోకూడదు అని చెప్పంటే ఒక ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధి ఏ హరీష్ రావు గారు ఏ కేటీఆర్ గారు బాధ్యత గల మంత్రిని వేస్తే ఆయన నిజంగా మాట్లాడుతుండగా చేస్తుండే కావచ్చు. ఓ గుమస్తా కంటే కడిగినమైన ఒక సోమేష్ కుమార్ ఎత్తే అది ఏం చెప్తాడే అని ఒక పోస్టర్ తప్ప అని చెప్పంటే పోస్టర్ తప్ప అని చెప్ప అంటున్నాను. ఇక్కడ దక్కడ చేరవేతులు తప్ప అది ఏం చెప్తాడే. మిత్రుడు హరీష్ రావు గారు ఎక్కడున్నాడే మొన్నటి దాకా ఏదైతుందో మన గౌరవ అధ్యక్షుడిగా నిలబడి ఆర్టీసీ వ్యవస్థ తన చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ఏదైతుందో ఇప్పుడు మీరు అధికారానికి వచ్చిండే ఇలా రోడ్డు రవాణా సంస్థ బతికించ బాధ్యత మీ మీద లేదా అనే ఇవాళ ఏమనండి చూస్తాం సమ్మె సంగతి. ఏందా నువ్వు చూసేది నీ సంగతి మేము చూస్తామని చెప్పి అంటున్నా. నువ్వు చూసుడు కాదు నీ సంగతి మేము చూస్తామని చెప్పి అంటున్నాను. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఇవాళ కేవలం ఏదైతుందో ఇది ఒక రాజకీయ పార్టీ ఉద్యమం కాదు యావత్ తెలంగాణ సమాజం మీ వెంటుందని చెప్పండి. పండుగలు పబ్బాలు ప్రయాణికుల అసౌకర్యం ఏదైతుందో మనకు కూడా బాధ కలుగుతుంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించాలనే ఒక తపన ఆలోచన ఏ కార్మికులు ఉండదు అని చెప్పంటున్నాను. కానీ ఇలా కార్మికుల పిల్లలు కూడా బతుకమ్మ ఆడుకోవాలి కార్మికుల పిల్లలు కూడా దసరా పండుగ జరుపుకోవాలి
కార్మికుల పిల్లల ఇళ్లలో కూడా ఏదైతే ఉందో దీపావళి వెలుగులు వెలగాలి. ఒక ప్రగతి భవన బతుకమ్మ ఆడగలి మొత్తం రాష్ట్రం తాగినట్టయితే మా కార్మికుల పిల్లలు ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రం అంతా బతుకమ్మ ఆడుకుంటుంటే మా కార్మికుల పిల్లల బతుకమ్మ లేకుండా ఇలా ఆందోళనతో ఏదైతే ఉందో నిన్న దినం గడిచిందని చెప్పండి. రేపు దసరా వస్తున్నది, ప్రగతి భవన్ లో యాత్రలు చదువుతాయి, ప్రగతి భవన్ లో యాత్రలు చదువుతాయి. మా కార్మికుల పిల్లలు ఇళ్ళల్లో ఏదైతే ఉందో ఇవాళ ఏదైతే పండుగ లేని దినం వస్తుందని చెప్పండి. సమ్మెకి ఎన్నడు వేయమే మనం 5 తారీఖు వేయడం, సమ్మెకి వేయింది ఎన్నడు 5 తారీఖు. మన సెప్టెంబర్ నెల జీతం ఏమైంది? 5 తారీఖు మన సమ్మెలో పోలేదు కదమ్మా. మరి 4 లోపల మన జీతం ఇవ్వాలి నీయద్దా? నీ జీతమే నువ్వు ఎత్తుకున్నావా లేదా? నీ జీతమే నువ్వు 1 తారీఖు నాడు ఎత్తుకుంటావు. మా కార్మికులకు అయితే నువ్వు జీతం అయ్యావు నువ్వు. ఇది ఎక్కడ న్యాయం అవ్వ అంటున్నా నేను, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పంటూ నేను. ఒక నియంతలాగా మొత్తం దేశం లోపల ఇటువంటి నియంతను ఎవరు కూడా చూడలేదు అని చెప్పంటూ నేను. మొత్తం దేశంలో ఇటువంటి నియంత్రం ఎవరు చూడలేదు అని చెప్పంటూ చూడడం కూడా చెప్పంటూ నేను. ఇప్పుడు మా మిత్రుడు మాట్లాడుతూ జగనే అసలు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పి అనుకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం మనం కోరుకుందాం కోరుకోకపోదాం అని చెప్పని అనుమానం వ్యక్తం చేసి నిజంగానే తప్పిపోయి ఇదే కేసీఆర్ గారి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండి ఉన్నట్టయితే తెలంగాణ కళ్ళ చూడకపోదు అని చెప్పండి. అలా ప్రజాస్వామ్య యుద్ధం ఏదైతుందో పాలన కొనసాగింది కాబట్టి ఇవాళ ఏ ఉద్యమం చేపట్టినా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే విధంగా తప్పేదిస్తుందో ఆటంకం చేయలేదని చెప్పండి. కానీ ఇవాళ అను ఏ ఉద్యమ నేతగా రాష్ట్రాన్ని సాధించాలని చెప్పంటున్నావో ఆ ఉద్యమంలో అణిచే విధంగా ఇలా మా మిత్రులు ఏదైతే ఉందో ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపడుతో శాంతి విధంగా చెప్పంటే అనుమతి లేదు. గన్ పార్క్ పోయి నివాళులు అర్పిస్తామని చెప్పంటే అనుమతి లేదు. ఈమె మాములు తెలంగాణ బిడ్డలు కాదానే, మాములు తెలంగాణ బిడ్డలు కాదా అని చెప్పంటు నేను. శాంతియుతంగా నిరాహార దీక్ష చెప్పేటటువంటి యొక్క అనుమతి లేకుంటే అసలు తెలంగాణ పౌరులు మనం అవుతామా కాదా అని చెప్పంటు నేను. దయచేసి ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పని ఎవరు కూడా ఊహించలేదు చెప్పండి. ఒక ప్రజాస్వామ్యవాదిగా చెప్పంటు నేను, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా చెప్పంటు నేను. మీ న్యాయమైనటువంటి కోరికల సాధన కొరకు ఇలా వేతన సవరణ అనేది ఏదైతే ఉన్నదో అది జీత భత్యాల పెంపు కాదు అని చెప్పి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మనకు వేతన సవరణ అనేది ఇది రాజ్యాంగం చెప్పింది, రాజ్యాంగం చెప్పిందని చెప్పండి. ఇలా 30 మాసాలు గడుస్తుందే మన వేతన సవరణ కాలపరిస్థితి ముగిసి అని చెప్పండి. 30 మాసాలుగా నీ వేతన సవరణ లేదు, మధ్యంతరం పూర్తి లేదని చెప్పండి. మనం ఏమడుగుతున్నాం? న్యాయమైనటువంటి హక్కు అడుగుతున్నాం చెప్పండి. ఇలా సంస్థ పరిరక్షించబడాలని చెప్పానంటే ఈ సంస్థ ప్రభుత్వం విలీనం చేయాలని చెప్పంటాడు. ఈ సంస్థ పరిరక్షించబడాలని ప్రభుత్వం విలీనం మాత్రమే ఏకైక మార్గం అని చెప్పని ఇలా ఉద్బోధన చేసింది ఎవరు? కేసీఆర్. ఏమై నీ మాట మీద నీకు నిలకడ ఉందా లేదా? అలా ఉద్యోగ కాలంలో ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వారు మొట్టమొదటి చేపట్టబోయాడు ఒక సంక్షేమ చర్య, ఆర్టీసీ సంస్థ ఏదైతే ఉందో నేను ప్రభుత్వం విలీనం చేస్తాను చెప్పాలి. నిజమాబద్దమ్మా ఏమైందమ్మా? మరి వాళ్ళ పొరుగు రాష్ట్రం ఆ జగన్మోహన్ పొలగాడు ఈ కొడుకంత వయసు లేదు అని చెప్పంటున్నా. వాడు అచ్చుడు అచ్చుడు ఏదైతే ఉందో ఆర్టీసీ కార్మికులు నా కన్న పిల్లలు లాంటోళ్ళు మా నాయన ఏదైతుందో ఒక మాట ఇచ్చిందంటే ఏ విధంగా మాట తప్పకుండా మడమే తిప్పకుండా కార్యక్రమాలు అమలు చేసిందో నేను కూడా అమలు చేస్తాను చెప్పని వీళ్ళు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా తక్షణమే నిర్ణయం తీసుకొని విధి విధానాలు రూపొందించడానికి కమిటీ చేసిందని చెప్పండి. మనం ఏమడుగుతున్నామమ్మా? కాలం చెల్లిన బస్సుల స్థానే కొత్త బస్సు ప్రవేశపెట్టమని చెప్పండి. ఖండం బస్సుల స్థానే కొత్త బస్సులు ప్రవేశపెట్టమని చెప్పండి. తప్పానమ్మా వీళ్ళ కొండగట్టు బస్సు ప్రమాదానికి కారకులు ఎవరే? ఈ ప్రభుత్వం కాదా అని చెప్పంటున్నా, ఈ యాజమాన్యం కాదా అని చెప్పంటున్నా. మన ఆర్టీసీ కార్మిక సోదరుడు ఒక డ్రైవర్ కూడా అందులో అసూలు బాసిందని చెప్పండి. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు ఆయన సాధారణంగా లభించే ఒక పదవి విరమణ రావాల్సిన ఆర్థిక వనరులు తప్ప ఒక్క రూపాయి ఇచ్చిన వాడు మనిషి కాదా?
ఆయన చేతికి ఏదైతుందో అనుమతి లేని రూట్ లో బస్సు నడిపో అని చెప్పని, ఖండం బస్సు ఏదైతే ఉందో కాలంచిల్ల బస్సు ఆయన చేతికి ఇచ్చి, నువ్వు 70 మంది మ్యాక్సిమం ఎక్కే బస్సులో 120 మంది కుక్కి, వాళ్ళు 65 మంది అటు వాయి పాపం, ఈయన ఇటు వాయి, ఎవడు బాధ్యుడు దీనికి తల్లి అంటున్నా, ఎవడు బాధ్యుడు అంటున్నా నేను, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పాలంటే యాజమాన్యం కాదా అని చెప్పంటున్నా నేను. దయచేసి ఏదైతే ఉందో కాలం చెల్లిన బస్సులో స్థానే కొత్త బస్సులు ప్రవేశపెట్టడం ప్రభుత్వం యాజమాన్య బాధ్యత. ఇంతవరకు కాలం చెల్లిన బస్సులను ఎట్లెట్లా తొలగించడం జరుగుతుందో ప్రైవేట్ కదా అప్పచెప్తున్నా. కొత్త బస్సుల కొనుడు ఏదైతే పూర్తిగా బంద్ పెట్టేసిడమ్మా, కొత్త నియమాలు పూర్తిగా బంద్ పెట్టేసిడు తల్లి. నువ్వే చెప్పిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ఇలా ఉద్యోగాల కల్పనకు ఏదైతే ఉందో మనకు అవకాశాలు మెరుగైతాయని చెప్పాయి. ఇలా రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడిస్తే ఆర్టీసీలు ఒక్క నియామకం చేసినాడమ్మా, ఇవాళ పేపర్లో ప్రకటిస్తున్నాడు రోల్ రీ అని చెప్పాను. ఏం నాయన మేమేం చెప్తున్నావే, మేకదే చేయన్నావు, ఇవాళ నువ్వు చేస్తా అంటున్నావు, మా కార్మికుల కోపంతోనో ద్వేషంతోనో మా కార్మికులను సమ్మె విఫలం చేయాలని చెప్పని పొరపాటు బిడ్డ అని చెప్పి అంటున్నా. ఈ నియామకాలతో ఈ తాత్కాలిక ఉద్యోగస్తులతో ఏదైతే ఉందో ఈ సమ్మె విఫలం కాదు, సమ్మె మరింత బలోపేతమైతే చెప్పంటున్నా. దాదాపు 9,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయమ్మా, 9,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగస్తులు సేవలు అందిస్తున్న ఒక సంస్థ మన ఆర్టీసీ సంస్థ అంటున్నా. ఈ ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కొరకు మీరు చేపట్ట ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నామ్మా నేను. ఇవాళ ఆర్టీసీ సంస్థ మొత్తం జాతీయ స్థాయిలోనే ఉత్తమ నిర్వహణ కార్పొరేషన్గా అవార్డులు అందుకుందామా, జాతీయ స్థాయి అవార్డులు అందుకుందామా అంటున్నా. దేశంలో ఏదైతే ఉందో పర్ లీటర్ 5.2 కిలోమీటర్ యూజ్ ఉంటే రన్నింగ్ ఉంటే మనం 6 కిలోమీటర్ నడుపుతున్నాం, 6 కిలోమీటర్ టైర్ యూజింగ్ ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో 150,000 కిలోమీటర్లు ఉంటే మనం 2,22,000 కిలోమీటర్లు నడిపిస్తున్నాం. ఎక్కడ కార్మికు నిర్లక్ష్యం అని చెప్పంటున్నాను. నిజంగానే ఆర్టీసీ సంస్థ నష్టాన్ని గట్ట కార్మికుల నిర్లక్ష్యం అయినట్టయితే ఎస్ మీ తల వంచి ఇవాళ ఏదైతే ఉందో మీ సమ్మె ఉపసంహరించడమే కాదు, ఇవాళ మళ్ళీ సమ్మె గురించి కాదు, మా జీతాల గురించి కాదు, వీళ్ళేం గురించి మాట్లాడమని చెప్పాను. కానీ వీళ్ళు ఈ సంస్థ నష్టానికి ప్రభుత్వ పర్యవేక్షణ ఎగిన కారణమైనట్టయితే, ప్రభుత్వ పర్యవేక్షణ బాధ్యులైనట్టయితే నువ్వు తల వంచి మా కార్మిక లోకానికి క్షమాపణ చెప్పి ఏ సత్వరమే ఈ ఆర్టీసీ సంస్థ ప్రభుత్వం విలీనం చేసేదో ప్రకటన చేయాలని చెప్పండి. ఎస్ ఒక జ్యుడిషియల్ భక్తు న్యాయస్థానం ఒక ఏదైతుందో జడ్జి ఆధ్వర్యం లోపల లెట్ అస్ హ్యావ్ ఎ డిబేట్ ఆఫ్ ఇట్. రమ్మని మీ సోమేష్ కుమార్ రమ్మని చెప్పాను ఆయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నాడు కదా, ఆయన రమ్మని చెప్పాను. ఎవడతో రాని చెప్పంటారు, చర్చితో చెప్పంటారు మా కార్మిక నాయకులతో. మా కార్మికుల యొక్క నిర్లక్ష్యం ఈ సంస్థ నష్టానికి ఒక్కడి చూపెట్టండి, మేము తప్పని చెంపలేసుకుంటామని చెప్పాను. నీ ఉద్దేశం నిర్లక్ష్యం కూడా అన్నా నేను, నిర్లక్ష్యం కూడా అన్నా నేను. వీళ్ళ కేసీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా ఒక సంస్థ నిర్వీర్యం చేసి దీన్ని ప్రైవేటీకరణ చేయాలి, కుట్రలో బాగా ఈ కార్యక్రమం తెర మీద పట్టుకోవచ్చు, అదే ఇవాళ వెలుగు చూస్తుందని చెప్పట. కానీ మీరు ఏమాత్రం కూడా వెరవలసినటువంటి అవసరం లేదు. ఇలా కేవలం రాజకీయ పార్టీలే కాదు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నటువంటి యొక్క ఏ ప్రజాస్వామ్య వాదైనా యావత్ తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటుందని చెప్పని నేను మనవి చేస్తూ, ముఖ్యంగా జగిత్యాల డిపో కార్మికులకు సంబంధించి నాకు మీతో ఉన్నట్టు ఒక అనుబంధం ఈనాటిది కాదే, నా ప్రజా జీవితం ఆరంభం నాటి నుండి ఆనాటి నుండి నేటి వరకు కూడా మీతో నాకు అనుబంధం ఉందన్నమాట. జగిత్యాల ఒక డిపో ఏర్పాటు చేయబడి ఈ ప్రాంత ప్రయాణికానికి రవాణా సౌకర్యం మెరుగుపడాలని చెప్పని ఆనాడు పెద్ద ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆనాడు ఎండి వ్యతిరేకించిండు 30 కిలోమీటర్ దూరంలో డిపో ఎట్లా పెడతారా అని చెప్పని నేను చెప్పి నేను కొట్లాడి నేను. అసలు జగిత్యాల డివిజన్ కేంద్రం, జగిత్యాల డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన డిపో ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా కోర్టులో తరలించిండ్రు. జగిత్యాల ఇది రైట్ ప్లేస్ అని చెప్పని జగిత్యాల డిపో పెట్టించామని చెప్పండి. నాకు మీతో ఉన్న అనుబంధం అది ఇవ్వలేదు కాదు తల్లి అంటున్నాను.
నా ప్రజా జీవితం ఆరంభం నుండి నాకు మీతో అనుబంధం పెనవేసుకుందామని చెప్పాడు. రేపు ఏ సమయంలో ఏ విధమైనటువంటి ఒక ఆటంకం ఎదురైనా నేను ఎప్పటికీ మీ తోడు ఉంటా అని చెప్పాను. మరొక్కసారి మనం చేస్తూ జై ఆర్టీసీ, ఆర్టీసీ యొక్క ఆర్టీసీ సంవత్సరం ప్రభుత్వంలో వెళ్తే, ఆర్టీసీ సంవత్సరం ప్రభుత్వంలో వెళ్తే.